త్రిలోక సంచారి దేవర్షి నారద మహర్షి జయంతి సందర్భంగా శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాల కరస్పాండెంట్ శ్రీ శ్రీధర్ గారు పత్రికా విలేకరులకు సన్మాన కార్యక్రమం చేయాలని వారు సంకల్పించారు. బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ గారైనటువంటి శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ భయా వాసు గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ముందుగా మన ఛానల్కి 3000 వ్యూస్ వచ్చాయి, చాలా సంతోషము. అయితే సబ్స్క్రైబర్స్ 70 మంది మాత్రమే ఉన్నారు, ఇంకా పెరగవలసిన అవసరం ఉంది. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ముందుగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రాంత ప్రచార ప్రముఖ్ భయా వాసు గారు మాట్లాడతారు. నారద జయంతిని ప్రపంచ విలేకరుల దినోత్సవంగా చేసుకునేటువంటి ఆనవాయితీని మనం గత కొద్ది సంవత్సరాలుగా ప్రారంభించి జరుపుకుంటున్నాము. కోవిడ్ నిబంధనలు అనుసరించి 10 మంది కన్నా ఎక్కువ సమూహం కాకూడదు కాబట్టి తప్పు మనకి ఈరోజు కూర్చున్నప్పటికీ నారదుడు లోక కళ్యాణార్థం ముల్లోకాలు సంచరిస్తూ కలహాలు పెడుతున్న కలహభోజనుడు అని పేరు తెచ్చుకుంటున్నప్పటికీ ధర్మాన్ని నిలబెట్టేదానికోసం వారు ముల్లోక సంచలనాలు చేస్తూ నారాయణ నారాయణ అంటూ మొదటి విలేకరిగా గుర్తించబడ్డారు. వారు దేవ సంగీతకారుడు, ఆదర్శ పాత్రికేయుడు, ఎప్పుడూ వారిది ధర్మపక్షమే. నేటి విలేకరులు మనం 2 రకాలుగా చూస్తూ ఉంటాం, ధర్మపక్షము, అధర్మపక్షము, ధనిక పక్షము ఇట్లా. కానీ వారు ఎప్పుడూ ధర్మపక్షంతోనే ఉండేవారు. అంటే నారదుని ఆదర్శంగా తీసుకొని లోక కళ్యాణం కోసం జర్నలిజం కూడా పనిచేయాలి అని చెప్పేటటువంటి సందేశాన్ని ఇచ్చేదానికోసం మనం నారద జయంతిని విలేకరుల దినోత్సవంగా జరుపుకుంటూ పేరెనిగ్గన్న విలేకరుల్ని ఒక చిన్నపాటి సత్కారం చేసి వారి సేవను గుర్తించేది ఆనవాయితీగా ఉంది. నారదుని యొక్క జీవితంలో అనేక విషయాల్ని మనము తలుచుకోవచ్చు. నారదుడు అంటేనే నార అంటే సమాజానికి అవసరమైనటువంటి విషయాలను అందజేసేవాడు, అవసరమైన విషయాలు దు అంటే అందించేవాడు, అది సమాజానికి అవసరమైన విషయాలను అందించేవాడు నారదుడు. బ్రహ్మ సృష్టి అనంతరము విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మ పుడితే బ్రహ్మ సృష్టికర్త, బ్రహ్మ సృష్టించడం వల్ల నారదుడు. వీరు నారాయణ యొక్క ప్రాశస్తాన్ని చెబుతూ ధర్మ మార్గాన పయనించేదానికోసం అందరినీ ముల్లోకాలు సంచరిస్తూ తిరుగుతూ ఉంటారు. నారదుని యొక్క పాత్ర కృతయుగంలో చూస్తాము, ద్వాపరయుగంలో చూస్తాము, త్రేతాయుగంలో చూస్తాము. ఈరోజు రామాయణ, మహాభారత, భాగవతాలు సమాజానికి అందుబాటులోకి వచ్చినాయంటే నారదుడి యొక్క కృషి వల్ల మాత్రమే వచ్చినాయి. వాల్మీకి అడుగుతా అంట నారదుని, కష్టాల్లో కూడా తమ రుజువర్తనని మార్చుకోకుండా ధర్మం వైపు పయనించిన వాడు ఎవరైనా ఉన్నాడయ్యా ఈ సృష్టిలోనని. ఎందుకు లేడు బాబు, శ్రీరామచంద్రుడు ఉన్నాడు కదా అంటాడు. అవునా, శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఆయన కథ ఒకసారి చెప్పమన్నాడంట. శ్రీరామచంద్రుని కథ నారదుడు ద్వారా విని ఇంద్రుని యొక్క సలహా మేరకు దాన్ని రామాయణ రూపంలో రాంటే రామాయణ సృష్టికి మూల కారణం నారదుడు. అదేవిధంగా మహాభారతము ప్రాచుర్యం పొందడానికి మూల కారణం నారదుడు. ఇంత చేసి భారతం రాసిన తర్వాత కూడా వ్యాసుడికి తృప్తి లేకుండా అట్లా కొండ ప్రాంతాలకు పోయి దీర్ఘాలోచనలు పడి ఉంటే ఏమిటి ఇట్లా దీర్ఘాలోచనలు ఉన్నానంటే ఏదో ఒకటి ఇంకా ఈ సమాజానికి చేయాలి, ఇంకేమి చేయగలనని ఆలోచిస్తున్నానన్నప్పుడు భాగవతం రాసి ప్రజల్ని భక్తి మార్గంలో పయనింపజేసేటట్టు చేయమని చెప్పి సూచన ఇచ్చి ఆ విధంగా భాగవతము పుట్టేదానికోసము, భాగవతం రచించేదానికి మూల కారణం కూడా ప్రహ్లాదు యొక్క తన హిరణ్యకశిపుడు యొక్క భార్యని తన ఆశ్రమంలో ఉంచుకొని నారాయణుని యొక్క చరిత్రను చెప్పి నారాయణుని భక్తి మార్గంలో పయనింపజేసేటట్టు చేసి ఆ విధంగా గర్భంలో ఉండే ప్రహ్లాదుడికి శ్రీమన్నారాయణ చరిత్రని తెలియజేసింది కూడా నారదుని. అందుకనే ప్రహ్లాదుడు నారాయణ భక్తుడి, రాక్షసత్వానికి వ్యతిరేకంగా పోరాడు. అదేవిధంగా సతీ సావిత్రి వివాహమైన తర్వాత సతీ సావిత్రికి సూచన ఇచ్చాడు, 1 సంవత్సరంలో నీ భర్త చనిపోతాడు కాబట్టి నీ భర్త కోసము యముడితో పోరాడు, ఈ దిశలో పోరాడని చెప్పి
సతీ సావిత్రిని మహాప్రతిపతిగా సమాజానికి అందించింది కూడా సాహిత్యాన్ని కనిపెట్టింది నారదుడే. ఇట్లా అనేక సమాజ కార్యక్రమాలని నిర్వహిస్తూ చివరన నారద శిక్ష అనేటువంటి వ్యాకరణానికి సంబంధించిన గ్రంథాన్ని రాశాడు నారదుడు. అదేవిధంగా నారద పురాణాల ద్వారా అనేక భక్తి మార్గాలను సూచించాడు నారదుడు. నారద భక్త సంపూటి అని చెప్పి 86 సంపూటిల యొక్క గ్రంథాన్ని రాసి ఈ భక్తి మార్గంలో ఈ సృష్టికి అందించారు నారదుడు. ఇప్పుడు ఇన్ని సమాజ శ్రేయస్కరమైనటువంటి పనులు చేసినటువంటి నారద మహర్షి, నారదుని మహర్షి అన్నారు. మహర్షి అంటే ఋషులకే ఋషి, మహర్షి ఋషి అంటేనే సమాజం కోసం పనిచేసేవాడు. అటువంటి ఋషులకే ఋషి వంటి వాడు మహర్షి. అటువంటి ఆ మహర్షి అనే పేరును తగిలించుకున్నది నారద మహర్షి మాత్రమే. ఆ విధంగా లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నటువంటి, ముల్లోకాలు తిరుగుతూ ఇక్కడ వార్తలు అక్కడ అక్కడ వార్తలు ఇక్కడ చేరవేస్తూ పనిచేసినటువంటి నారదుని మొదటి విలేకరుగా గుర్తించి వారి జయంతి వైశాఖ బహుళ విధి ఏనాడు ఏదైతే ఉందో ఆనాడు మనము నారద జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ రోజు ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి విధి వస్తుంది కాబట్టి మనం ఈరోజు నారద జయంతిని జరుపుకుంటాం. ఈరోజు ఇందాక సార్ చెప్పినట్టు పత్రికా విలేకరులకు కూడా మినిమం వేజ్ ఉండాలా, సమాజం సపోర్ట్ చేయాలా, ప్రభుత్వం సపోర్ట్ చేయాలా, మినిమం వేజ్ ఆ 12,000 13,000 ఎవరికైతే మామూలు మినిమం వర్క్ ఇస్తున్నారో అది ఇచ్చి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పనిచేయమంటే పాపం పనిచేస్తారు. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉండే వ్యవస్థలో వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి కోవిడ్ సమయంలో కానీ మిగతా ఏ పాండమిక్లో కానీ ఎలాంటి సంక్షోభంలో కూడా చాలా గౌరవంగా పనిచేస్తున్నారు. విలేకరులు 100కి 90%. 2 సార్లు వెళ్ళినప్పుడు వాళ్ళతో స్టేజ్ డయాస్ పంచుకున్నాను. అద్భుతంగా వివేకానంద సంబంధించినటువంటి సాహిత్యం వాళ్ళు ఎక్కువ చదివినట్టున్నారు. వాళ్ళ మాటల్లో నిజాయితీ స్పష్టత బాగా కనపడుతున్నది. అట్లే అది పనిలో ఇంకా బాగా వేగంగా కనిపిస్తున్నది. అలాగే మన వాసు గారు ఈరోజు మనందరికీ శుభమస్తు అధినేతగానే కాకుండా మాకు 30 సంవత్సరాల నుంచి మంచి స్వయంసేవగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మా ప్రాంత ప్రసార ప్రముఖంగా ఉన్నందుకు వారు కూడా వారి అమూల్యమైన సమయాన్ని, మున్సిపల్ కమిషనర్ గారి సమయం మనందరికీ తెలుసు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి, వారి సమయాన్ని ఎక్కువ వృధా చేయకుండా మనం వారు అంటే ఇంకా కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ఈరోజు విలేకరులకి ఇద్దరికి సన్మానం చేయాలనుకున్నాం. ఆ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా సఫలతయంతో మేము వారిని ఆహ్వానిస్తున్నాం. మన పాతకోట రాము గారు మన మండల నారద జయంతి జరుపుకుంటున్నాం. ముందుగా ఈ నారద జయంతి రోజు విలేకరులను సన్మానించాలనే మన గొప్ప ఆలోచన ప్రయోగంగా చేశారు. ఇప్పుడు ఆ సన్మాన గ్రహీతలు వారి గురించి కొంత వివరిస్తాను. బొత్స శ్రీనివాసు గారు వార్తా విలేకరి అన్నారెడ్డిపాలెంలో ఉంటారు. వారు 1999 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి వారు వార్తా పేపర్లో పనిచేస్తూ ఉన్నారు. 23 సంవత్సరాలుగా వారు ఈ వార్తా పేపర్లో పనిచేస్తున్నారు. 2 మండలాలకి రిపోర్టింగ్గా పనిచేశారు. 9 సంవత్సరాలు అండి పనిచేస్తున్నారు. అలాగే పేపర్ బాయ్గా కూడా పనిచేస్తున్నాను అని వారు చాలా గర్వంగా చెప్పుకుంటారు. వారు వారికి ఇప్పుడు మనం సన్మానం చేయబోతున్నాం. వాటి బట్టి సన్మానం మరొక విలేకరి కొత్తపల్లి శ్రీనివాసులు. వీరు 2004 నుండి ఏసియన్ మా టీవీ హైదరాబాద్, సిటీయూ టీవీ 5 కోవూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా 2010 2014లో జీ తెలుగు జీ24లో కూడా వీరు పనిచేశారు. వీరు 2014 2016 వరకు ఆంధ్రప్రభలో, 2016 నుండి ఇప్పటి వరకు సాక్షి రిపోర్టర్గా పనిచేస్తున్నారు. వారు ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.
Gracias.